బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ రెండో విడత ప్రారంభమైంది. ఈ పథకం కింద రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి తన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్ శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులు ధర్మాన కృష్ణదాస్, డాక్టర్ సిదిరి అప్పలరాజు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో ప్రయోజనం పొందిన రైతుల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురామ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి మీరు గతంలో 2018 సంవత్సరంలో మరి ఇడుపులపాయి నుండి ఇచ్చాపురం వరకు మహోన్నతమైనటువంటి పాదయాత్రలో మీరు రైతాంగాల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని మరి నవరత్నంలో భాగంగా రైతు భరోసాన్ని ఎంపిక చేసి వ్యవసాయానికి పెద్దపేట వేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. మరి ఈరోజు మరి రైతుకి ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి సాయంగా మరి రైతు జూన్ నెలలో తన వేసవి దుక్కులు కానీ నా వరినాలు పోస్తుండడం కానీ ఉపాధి చేసుకోవడం కానీ ముందస్తులో భాగంగా జూన్లో చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి మీరు 5వ నెలలో మే నెలలోనే మరి 7,500 రూపాయలు తమ మా యొక్క ఖాతాలో జమ చేయడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఆ పెట్టుబడి సహాయానికి మేము ఫైనాన్షియల్ దానికి కాకుండా మరి వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయకుండా మాకు మీరు చేస్తున్న సహాయం కూడా మేము కృతజ్ఞంగా ఉన్నాం సార్. మరి అదేవిధంగా పంట పండించి కోతల సమయంలో కూడా మరి 2వ విడతగా 4,000 రూపాయలు మాకు అందిస్తున్నారు. ఆ అమౌంట్తో కూడా మేము పంట కోతలకు ఉపయోగించుకొని కూలీలకు ఉపయోగించుకొని మరి తద్వారా రాబోయే రబీకి కూడా ప్రారంభ దశలో మళ్ళీ డబ్బులు చేపట్టడానికి నాటు పోసుకోవడానికి మళ్ళీ ఉడుకులు ఉండడానికి కూడా మరి ఆ యొక్క సాయం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అది కూడా మాకు ఎంతో మరి మహోన్నతమైన కార్యక్రమంగా మేము కూడా భావిస్తున్నాం సార్. మరి ఆ విధంగానే రబీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఖరీఫ్లో పెట్టిన పంటల్ని మళ్ళీ కళ్ళాలో తెచ్చుకొని నూర్చి మరి ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా మరొక 2,000 రూపాయలు మీరు సంక్రాంతి సందర్భంగా అందిస్తున్నందుకు కూడా మా సంక్రాంతి పండుగని మరి దిగ్విజయంగా చేపట్టడానికి కూడా మీరు మాకు మూలపురుషులై ఉన్నారు. దాన్ని కూడా మాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ రైతాంగం తరఫున. మరి ఆ విధంగానే ఈ యొక్క వైఎస్ఆర్ రైతు వరుస ద్వారా 13,500 రూపాయలు